శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి శ్రీదగ్నికుండ సంభూత దేవకార్య శ్రీ మాత్రే నమ మహాలక్ష్మి ఆరాధన ఎలా చేయాలి మహాలక్ష్మి ఆరాధన మన ఇంట్లో మహాలక్ష్మి విగ్రహం పక్కన ఏముండాలి ఏనుగులు తొండాలతో ఎలా ఎత్తి పట్టుకుని తెల్లటి ఏనుగులు పక్కన మహాలక్ష్మీదేవి పటం పక్కన పెట్టుకుంటే అన్ని విధాలా కూడా మనకి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది దానికి లక్ష్మి అనుగ్రహం కావాలన్నా మహాలక్ష్మి అష్టైశ్వర్యాలతో నిలకడ లేనటువంటి అమ్మవారు నిలకడతో మన ఇంట్లో కూర్చోవాలంటే రెండు ఏనుగులు కూడా తొండాలతో ఆమె మీద అభిషేకిస్తున్నట్టుగా ఉండాలి లేదా అష్టలక్ష్ములు పటం ఉంటుంది అష్టలక్ష్ములు పటము దాని మీద ఏనుగులు తొండాలతో ఏనుగులు కూడా ఉండాలి ఏనుగులతో కలిసినటువంటి పటం పెట్టుకోవాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం తర్వాత ఏంటంటే మనం సంకల్ప మాత్రము చేత అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా మారేడు దళం మీద తేనె వేసి నివేదన చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి యొక్క కటాక్షానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు ఆ తర్వాత అమ్మవారు ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆవిర్భవించినప్పుడు కూడా సముద్రంలో ఉన్న సముద్రంలో అమ్మవారు ఆవిర్భవించగానే కలువ పువ్వులన్నీ కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాయట ఆ కలవ పువ్వుల్ని ఆమె ధరించింది అందువల్ల ఎర్రటి కమల పువ్వులుతో అమ్మవారిని పూజిస్తే మీకు అన్ని విధాలా కూడా ఇంట్లో లేమి అనేది లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క ఆవిర్భవించినప్పుడు విశ్వకర్మ అంతటి వాడు గబగబా నగలు నాణ్యాలు చేసి అమ్మవారిని అలంకరింపజేసట అంటే అమ్మవారికి నగలని నాణ్యాలని కూడా అలంకరించేసుకోవడం అంటే ఇష్టం అందువల్ల అమ్మవారిని రూపు కింద అంటే కలసారాధన చేసినప్పటికీ లక్ష్మీ పూజలో రూపు కింద కూడా బంగారం నిమిత్తం బంగారం అక్కడ పెట్టి బంగారం నిమిత్తం కూడా అమ్మవారిని ఆరాధించినా కూడా మనకి శుభ ఫలితాలు ఉంటాయి ఆ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మహర్షులందరూ కూడా వేదం వల్లిస్తున్నారట అమ్మవారు పుట్టగానే అందువల్ల అమ్మవారికి వేదగాన ప్రియ అమ్మవారు అందువల్ల అమ్మవారికి ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజస్రుజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ రాతవేదో లక్ష్మీ మనపగామిం అన్నట్లుగా శ్రీ సూక్త పారాయణ ఏంటైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలు బాగుంటాయి ఇది ఐదవది ఇహ ముఖ్యంగా అందరూ కూడా మొత్తం ముళ్ళందరూ కూడా వేదాలు పారాయణ చేస్తూ అమ్మవారిని తీసుకువెళ్ళి నారాయణుడి చేతిలో పెట్టారు అందువలన వివాహాది శుభకార్యాలకి ఓం లక్ష్మీనారాయణాభ్యున్నమ వాణి హిరణ్య గర్భాభ్యున్నమ అని ఉమా పరమేశ్వరభ్యున్నమ అని యొక్క త్రిమూర్తుల్ని భార్యలతో సమేతంగా భార్యను ముందు పెట్టి భర్తని తరువాత పెట్టి అనడం జరుగుతుంది శుభలేఖల్లో కూడా భార్య పేరు తరువాతే భర్త పేరు పెట్టి శుభలేఖలు కూడా శ్రీమతి అని పెట్టి తర్వాత శ్రీవారి పేరు పెట్టడం అనేది జరుగుతుంది కారణం ఏమిటి ఇదంతా కూడా లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ హృదయ స్థానంలో భర్తలలో ఉంది అదే నాలుక స్థానంలో సరస్వతీదేవి బ్రహ్మగారికి నాలుక మీద కూర్చుంటుందట అదేవిధంగా శరీరంలో అర్ధనారీశ్వరం అర్ధాంగి అయి శివపార్వతులు ఇద్దరూ కూడా అర్ధాంగులుగా మా మారి అంటే ఏమిటి భర్త భార్య ఏకం సుమ ఒక్కటే సుమ అనే అర్థాన్ని చూపించేది శివపార్వతులు అందువల్ల భగవంతుని ఆరాధన చేయాలంటే భగవంతునిలో మనం మమేకం అవ్వాలంటే లక్ష్మీ కటాక్షం కావాలంటే లక్ష్మీనారాయణని లక్ష్మీనారాయణ యొక్క స్వరూపాన్ని ఓ పటాన్ని పెట్టుకుని మనం పూజించినట్లయితే అమ్మవారైతే ఏనుగులతో కూడిన అమ్మవారు అయ్యవారు అమ్మవారు ఉన్నా కూడా ఆరాధన చేస్తే ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తర్వాత ఏంటంటే కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్యాం కనుక సంపన్నం అంటారు అంటే ఏమిటి లక్ష్మీదేవితో సమానమైన ఈ కన్యని ఆ బంగారంతో పోలుస్తారు హిరణ్య వర్ణం హరణ్యం అంటే అది కూడా అమ్మవారే అందువల్ల అలాంటి కన్యని లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని భర్త అయినటువంటి నారాయణుడికిచ్చి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు ఒకటే సుమా అన్నట్లుగా లక్ష్మీనారాయణకి నారాయణుడి చేతిలో పెట్టి వివాహం చేస్తాం కాబట్టి వరుడు నారాయణుడు అవుతాడు వధువు లక్ష్మీదేవి అవుతుంది కాబట్టి లక్ష్మీ లక్ష్మీకటా మన ఇంట్లో శుచి శుభ్రత కావాలి మొట్టమొదటిది రెండు గడపకి వెనక గుమ్మానికి ముందు గుమ్మానికి కూడా పసుపు కుంకాలతో అలంకరణ అనేది శుక్రవారం మంగళవారం అయినా ఉండవలను రెండు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి పటం ఏ విధంగా పెట్టుకోవాలో మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఏదైతే కలువ పువ్వులు ఉన్నాయో వాటితో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది ఆ తర్వాత ప్రతిరోజు శ్రీ సుక్తాన్ని మీరు పఠించండి ఆరాధించండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మ దయతో ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ ముందుకు వెళ్ళండి ఆ తర్వాత నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే అమ్మవారిని ప్రార్థిస్తూ మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఉండాలి అని ప్రార్థిస్తూ మరి ఓం శ్రీ మాత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మీరు సంతోషంగా ఉండాలంటే నేను చెప్పినవన్నీ పఠించండి పాటించండి అదే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి జాతకాల నిమిత్తం ఆ తర్వాత పొంతనల నిమిత్తం ఆ తర్వాత వివాహ సంబంధాలకై శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది సంప్రదించండి ఆనందించండి సాయి